శాంతి ఈరోజు మురళి డేటు ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు మీ సహచరులను తప్పకుండా ఉద్ధరించాలి తండ్రి మాతలపైన జ్ఞాన కలశాన్ని ఉంచారు కనుక మాతలపైన చాలా చాలా పెద్ద బాధ్యత ఉంది అని బాబా అంటున్నారు ఈరోజు మురళిలోని ప్రశ్న మాతలైన మీరు ఏ విశేషమైన కర్తవ్యాన్ని చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు మీపైన ఏ బాధ్యత ఉంది సమాధానము మీరు ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా నరకాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు నిమిత్తలు తండ్రి మాతలైన మీపైన జ్ఞాన కలశాన్ని ఉంచారు కనుక అందరికీ సద్గతినిచ్చే బాధ్యత మీపైన ఉంది మీరు శివశక్తి సైన్యం కూడా మీరిప్పుడు మీ సహచరుల కళ్యాణం చేయాలి పతితులు కాకుండా అందరిని రక్షించాలి వేస్యలను కూడా ఉద్ధరించాలి అని బాబా అంటున్నారు పాట ఓ రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు వంశాంతి పిల్లలు పాటలోని ఒక చరణము విన్నారు ఇప్పుడు వతనం వైపుకు వెళ్ళాలి అంటే సుఖధామం వైపుకు వెళ్ళాలి సుఖధామ స్థాపన కొరకు మాతలనే నియమించారు జ్ఞానామృత కలశాన్ని మాతలపైనే ఉంచారు ఏ విధంగా ప్రారంభోత్సవం లేక స్థాపనోత్సవం చేస్తారో పరంపిత పరమాత్మ వైకుంఠ ప్రారంభోత్సవం మాతల ద్వారానే చేయిస్తారు కలశాన్ని మాతలపైనే ఉంచుతారు కనుక ఇప్పుడు మాతలు ధైర్యంగా నిలబడాలి అని బాబా చెప్తున్నారు శక్తి దళం కదా పిల్లలపైనే తండ్రి బాధ్యతను ఉంచుతారు సరువులకు సద్గతిని ఇచ్చేందుకు బాబా ఈ గురువులపైన బాధ్యత ఉంచలేదు సద్గతినివ్వడము ఈ మాతల కర్తవ్యము అని మీరు తెలుసుకున్నారు జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది జ్ఞాన కలశం మాతలకే లభించింది మొట్టమొదట కలశాన్ని జగదంబపై పెట్టినట్లుగా చూపిస్తారు శాస్త్రాలలో లక్ష్మి అని పేరు పెట్టారు ఈ తేడా ఏర్పడింది మాతలైన మీ పైన కలశాన్ని పెట్టారు కదా ఖాళీ పైన కలశాన్ని ఉంచారు ఖాళీకి మహిమ ఉంది కదా చిత్రాలైతే అనేకం తయారు చేస్తారు ఈ సమయంలో మీ సహచరులైన మాతలు దుర్గతిలో ఉన్నారు కనుక వారిని ఉద్ధరించేందుకు మాతలైన మీ పైన కలశాన్ని ఉంచారు మీరు శివశక్తులు అని పిలువబడతారు మీరు గుప్త సైన్యము మీ బుద్ధిలో ఉత్సాహం అనేది ఉప్పొంగుతూ ఉండాలి అని బాబా అంటున్నారు మీరు మీ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నారు వందే మాతరం అని గాయనం కూడా ఉంది కదా భారత ఖండము పేరు మాత్రమే గాయనం చేయబడుతుంది భారత మాతకు జై అని అంటారు అనగా భారతదేశంలో ఉండే మాతలందరికీ జయము ఏ మాతలైతే విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారో అటువంటి మాతలకు జయమగుగాక వారు దానిని మర్చిపోయి కేవలం భారత మాత అని అంటారు బాబా మాతలైన మీ పేరును ప్రసిద్ధం చేస్తున్నారు స్వర్గ ప్రారంభోత్సవాన్ని మీచేత చేయిస్తారు శివబాబా మాతలైన మా ద్వారా విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు అని మీరు అంటారు భీష్మ పితామహుడు మొదలైన వారిపైన మీరే బాణాలు సంధించారు అందుకే బాబా చెప్తున్నారు జ్ఞాన బాణాలు సంధించేందుకు భయపడకండి చదవాలి చదివించాలి సైన్యమైన మీరే నిమిత్తంగా ఉన్నారు మాస్టరు జ్ఞానసాగరులు కదా సరస్వతికి పెద్ద వీణని ఇచ్చారు ఎందుకంటే ఆమె అందరికంటే చురుకైనది కానీ ఇది ప్రపంచానికి తెలియదు ఇప్పుడు మనము అపవిత్రుల నుండి పవిత్రంగా అవుతున్నామని మీకు తెలుసు ఖాళీ దగ్గరకు వెళ్తారు వారు తల్లి తల్లి అని ఎంతగా ఏడుస్తారో చెప్పలేము ప్రాప్తించేదంటూ ఏమీ ఉండదు కలకత్తాలో ఖాళీకి చాలా మహిమ ఉంది ఇప్పుడు ఈ బ్రహ్మ తల్లి అయితే కాదు కనుక కలశము మాతలకు లభిస్తుంది మీరు తల్లి యొక్క సైన్యము ఆమెకు సహచరులు బాబా మేము ఎలా ఉన్నామో అలా మీ వారము అని మీరు అంటారు కదా బాబా కూడా అంటారు మీరు ఎలా ఉన్నా నా వారే కానీ శ్రీమతాన్ని అయితే తప్పకుండా అనుసరించాలి అందరూ ప్రేయస్సులే మేము ఈశ్వరునికి చెందిన వారము అని అందరూ అంటారు అందరూ శివుబాబా సంతానమేనని మీకు అర్థం చేయించబడుతుంది మీరు అందరికీ నిరూపించి తెలపాలి అందరికంటే మొట్టమొదట శివుని మహిమ వారు చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వారినే భగవంతుడు అని అంటారు శివుబాబాయే వారసత్వాన్ని ఇస్తారు వారు నిరాకారులు సర్వాత్మల తండ్రి కావున ఇప్పుడు పిల్లలైన మీరు మీ సమకాలీనులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ఉద్ధరించాలి పూర్తి జవాబుదారి మాత్రం మాతలదే అంటున్నారు బాబా వందే మాతరమని తండ్రి కూడా అంటారు మాతలకు శివుడు బాలకునిగా అయ్యాడు కనుక వందే మాతరం అని అనాల్సి ఉంటుంది మీరు వారిని అంటారు వారు మిమ్మల్ని అంటారు ఇది అద్భుతం కదా ఇది కూడా డ్రామాలు నిర్ణయించబడి ఉంది శివ్ బాబా సాక్షాత్కారం కూడా చేయిస్తారు ఇంట్లో కూర్చుని ఉన్న నెమలి సాక్షాత్కారం అవుతుంది కిరీటం అయితే అందరికీ ఉంటుంది ఇది ఒక ట్రేడ్ మార్క్గా పెట్టేశారు కృష్ణునికి చాలా పెద్ద కిరీటాన్ని ఇచ్చేశారు నిజానికి ఇంత పెద్ద కిరీటాన్ని ధరించరు బాబా కూర్చుని మాతలకు ముఖ్య ఉద్దేశాన్ని సాక్షాత్కారం చేయిస్తారు మీరు ఆ రాకుమారునికి తల్లిగా అవుతారు కృష్ణునికి తల్లిగా అందరూ అవ్వలేరు రాకుమార రాకుమారులు అనేక మంది ఉంటారు కదా రాకుమారుని తల్లి అనగా మహారాజా మహారాణులుగా అవుతారు మీది ఎంత ఉన్నతమైన లక్ష్యము మీ ఒడిలో రాకుమారుడు ఉంటాడు కావున పిల్లలైన మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది అని బాబా మాతలతో చెప్తూ ఉన్నారు మీ సంఘటన చాలా పెద్దగా ఉండాలి మేము శివశక్తి భారత మాతలము మేము భారతదేశాన్ని కల్పం క్రితం కూడా స్వర్గంగా తయారు చేశాము అని మెమోరాండమ్ను తయారు చేయాలి మాతలు చాలా చురుకైన వారిగా తయారు కావాలి ఈ రోజుల్లో మీ సహచరులైన మాతలను వికారాల కొరకు చాలా సతాయిస్తూ ఉంటారు కొడతారు కావున మీరు గర్జించాలి అంటున్నారు బాబా మేము కల్పకల్పము భారతదేశాన్ని పవిత్రతా బలంతో స్వర్గంగా తయారు చేస్తాము ఇందులో వీరు మాకు విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు మేము పవిత్రంగా ఉండాలని అనుకుంటున్నాము అని ప్రభుత్వానికి చెప్పండి ఇంకా మీతో పాటు పురుషులు కూడా తప్పకుండా పవిత్రత మంచిది అని అంటారు మనుషులు మందులు ప్రయోగించి పిల్లలు జన్మించకుండా ఆపేస్తారు కానీ దీనివలన లాభం ఏముంది పవిత్రులు అవ్వండి అని తండ్రి మనకు ఎంత మంచి యుక్తిని అర్థం చేస్తున్నారు మాతలకు సహాయంగా పురుషులు కూడా ఉన్నారు అయితే మాతలు దృఢంగా నిలబడాలి మీ శక్తిని చూపించాలి భగవంతుడైన తండ్రి పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారు అని ప్రభుత్వానికి కూడా చెప్పండి అందరూ శివబాబా పిల్లలే అందరూ పరస్పరంలో సోదరులు తర్వాత ప్రజాపిత బ్రహ్మ సంతానమైనందువలన సోదరీ సోదరులు ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది శివబాబా సంతానమైన ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరి సోదరులు వారు పరస్పరంలో విషయాన్ని ఇచ్చిపుచ్చుకోజాలరు ఇది యుక్తి కల్పం క్రితం కూడా బాబా ఇలాగే పవిత్రంగా చేశారు మనము మాయా రావణుని పైన విజయాన్ని పొందుతాము ఈ రావణుడే భారతదేశానికి చాలా పెద్ద శత్రువు రావణునితో ఓడిన వారు ఓడినట్లే రాముడు వచ్చి రావణుని పైన విజయాన్ని కలుగ చేస్తున్నారు కానీ ఇంతవరకు కూడా కొందరికి పతి మొదలైన వారిపైన ఎంత మోహం ఉంటుంది అంటే అసలు మాటల్లో చెప్పలేము అంటున్నారు బాబా ఇప్పుడు మాతలైన మీకు కలశం లభిస్తుంది మేము స్వర్గ ద్వారాలు తెరుస్తాము అని అర్థం చేయించాలి కానీ వారు కలశాన్ని లక్ష్మి పైన చూపించారు కానీ లక్ష్మి ముందే పవిత్రంగా ఉంటుంది ఆమె జ్ఞాన కలశాన్ని ఉంచుకుని ఏం చేస్తుంది జ్ఞాన కలశము జగదంబపై ఉంటుంది ఇప్పుడు పరంపిత పరమాత్మ ఆజ్ఞాపిస్తున్నారు కామం మహాశత్రువు ఎవరైతే దీనిపైన విజయాన్ని పొందుతారో వారు గాయి స్వర్గానికి అధిపతులుగా అవుతారు పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి బ్రహ్మ కుమారి కుమారుల సైన్యము ఒకటిగా ఉండాలి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో కూడా ఎవ్వరికీ తెలియదు అన్ని సెంటర్ల వాళ్ళని పిలిచేందుకు కూడా సాధ్యం లేదు మాతలకు చాలా బంధనాలు ఉంటాయి పిల్లలను కూడా సంభాళన చేయాలి లేకుంటే పురుషులు రిపోర్టు చేస్తారు కానీ వాస్తవానికి పురుషులు ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళి సన్యాసులైపోతే గృహస్థాన్ని ఎవరు సంభాళన చేస్తారు వారు హఠయోగాన్ని నేర్పిస్తారు కానీ మనము రాజయోగాన్ని నేర్పిస్తాము కావున మాకు సమాధానం లభించాలి అని మీరు వారికి చూపించాలి అందుకే మాకు రక్షణ కావాలి అని మీరు ప్రభుత్వాన్ని అడగండి మీరు వేసీలకు కూడా తెలిపించండి మీరిప్పుడు ఈ చెడు పనులు బంద్ చేసి స్వర్గానికి ద్వారాలుగా అవ్వండి అని అర్థం చేయించండి మీరు ఈ పని చేస్తే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది వారి కళ్యాణం కూడా చెయ్యాలి ఎందుకంటే ఇది కళ్యాణకారి సంగమ యుగం కదా పవిత్రతను బాగా చాటాలి ఈ పైన దయ చూపించాలి ప్రభుత్వం కూడా వారిని ఏదో ఒక పని కొరకు ఉపయోగిస్తూ ఉంటుంది మీరు ఎలా తెలియచేయాలి అంటే కామం మహాశత్రువు కనుక బ్రహ్మ కుమార్ కుమారీలు వేస్యలకు కూడా జ్ఞానమిచ్చి ఈ చెడు కార్యాల నుండి రక్షిస్తున్నారు అని వార్తాపత్రికల్లో కూడా రావాలి ఎందుకంటే కామం అనేది మహాశత్రువు కదా ఈ వికారము ద్వారానే పతితులుగా మలినముగా తయారైపోతారు తద్వారా ప్రపంచమంతా భ్రష్టాచారీగా అయిపోయింది తండ్రి వచ్చి మాతలను ఉద్ధరిస్తారు గోవుల కర్తవ్యము ఈ మాతలకు మీరు సహయోగులుగా అవ్వాలి ఎవరు కష్టపడతారు వారు శ్రేష్ట పదవిని పొందుతారు తమ సమకాలీనులపైన కూడా దయ చూపించాలి దీని పేరే వేశ్యాలయము తండ్రి వచ్చి దీన్ని శివాలయముగా మారుస్తారు ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు తండ్రి తనువులో వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు ఇప్పుడు మనము శ్మశాన వాసుల నుండి స్వర్గవాసులుగా తయారవుతున్నామనేది మీకు తెలుసు ఇది జ్ఞాన మానస సరోవరము మీరు జ్ఞానములో మునకలు వేస్తూ ఉంటారు ఇందులో నీటి మాట లేదు తీర్థస్థానాలకు వెళ్ళి ఎంత శ్రమ పడుతూ ఉంటారు నడిచి వెళ్ళడం సామాగ్రి మొదలైనవి తీసుకుని వెళ్ళడం ఇది చాలా శ్రమతో కూడిన పని కదా బాబా మనుష్య తనువులో కూర్చుని జ్ఞానస్నానం చేయిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అంతేకాని దేవతలు మొదలైన వారు ఎవ్వరూ లేరు బాబా మిమ్మల్ని జ్ఞానదేవీలుగా తయారు చేస్తున్నారు ఎంతో మంచి మంచి మాటలను ధారణ చేయాల్సి ఉంటుంది మాతలు ధైర్యంగా నిలబెడితే చాలా పని చేయగలరు వెళ్ళాల్సింది మాతలైన మీరే ఎక్కడెక్కడ వేసిలు ఉన్నారో వారి సంఘటనను తయారు చేయండి పెద్ద పెద్ద వారికి కూడా అర్థం చేయించండి అలాగని వెలుపలికి మాత్రం మాకు బాబా తప్ప మరెవ్వరూ లేరని చెప్తూ మనసు ఇంకెక్కడో లాగుతూ ఉంది అనుకోండి పని జరగదు కదా తండ్రికి సత్యమైన పిల్లలుగా అవ్వాలి ఆ ఆనందమయమైన ముఖాలు ఎక్కడున్నాయి అరే బేహద్దు తండ్రిని కలుసుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో మిలనం చెయ్యాలి కదా మనము వెళ్ళి బాబా ఓడిలో హారముగా అయిపోవాలి అలసిపోకూడదు మీది స్మృతి యొక్క పరుగు పందెము వారిది భౌతిక పరుగు పందెము మీది ఆత్మిక పరుగు పందెము ముఖము ఆనందంతో వికసించిపోవాలి ఎవరి పతి అయినా కనిపించకుండా పోయి తిరిగి కలుసుకున్నట్లయితే ఆ స్త్రీ వీధిలో పిచ్చి దానిలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కలుస్తుంది కదా కానీ ఇక్కడ వీరు అనంతమైన పతి శివబాబా ఎవరు అంటే పతులకే పతి ఎందుకు భయపడాలి ఎవరి నుండి అయితే స్వర్గ వారసత్వం లభిస్తుందో వారిని పరుగు పరుగున వచ్చి కలుసుకోవాలి కదా అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్నతలు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ బాబాకు సత్యాసత్యమైన పిల్లలుగా అవ్వాలి ఆంతరికంలో ఒకటి వెలుపల మరొకటి ఇలా ఎప్పుడూ కూడా ఉండకూడదు స్మృతి అనే ఆత్మిక రేసులో ముందుకు వెళ్ళాలి సదా ఆనందముగా ఉండాలి సెకండ్ పాయింట్ పరస్పరం చాలా ప్రీతిగా ఉండాలి శివశక్తి సైన్య సంఘటనను తయారు చేసి తమ సమకాలీనులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ఉద్ధరించాలి రక్షించాలి కూడా పవిత్రులుగా తయారై ఇతరులను కూడా తయారు చేసే యుక్తులను రచించాలి ఈరోజు వరదానము శ్రేష్టమైన స్మృతి ద్వారా సుఖమయ స్థితిని తయారు చేసుకునే సుఖ స్వరూప భవ సారాంశము స్థితికి ఆధారము స్మృతి ఇప్పుడు కేవలం స్మృతి స్వరూపులుగా అవ్వండి స్మృతి వచ్చినందువలన ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి స్వతహాగానే తయారవుతుంది సంతోషం యొక్క స్మృతిలో ఉంటే స్థితి కూడా సంతోషకరంగా తయారవుతుంది దుఃఖాన్ని స్మృతి చేస్తే స్థితి కూడా అలాగే అవుతుంది ప్రపంచంలో దుఃఖం పెరగనే పెరగాలి అన్నీ అతిలోకి వెళ్లాల్సిందే కానీ సుఖ సాగరుని పిల్లలైన మీరు సదా సంతోషంగా దుఃఖాల నుండి అతీతంగా ఉండే సుఖస్వరూపులు అందువలన ఏం జరుగుతున్నా సరే మీరు మాత్రం ఆనందంగా ఉండండి అని బాబా అంటున్నారు స్లోగన్ సమయమనే ఖజానాను వ్యర్థం అవ్వకుండా రక్షించుకోవడమే తీవ్ర పురుషార్థుల గుర్తు అచ్చ మాతేశ్వరి గారి అమూల్యమైన మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు భారతదేశ ప్రాచీన యోగము పరమాత్ముని ద్వారా నేర్పించబడింది మన ఈశ్వర్య యోగము భారతదేశంలో ప్రాచీన యోగం అనే పేరుతో ప్రసిద్ధి ఈ యోగాన్ని అవినాశి యోగము అని అంటారు ఎందుకంటే ఇది అవినాశీ పరంపిత ద్వారా నేర్పించబడింది ఇతర మనుషులు కూడా యోగం నేర్పిస్తారు అందుకే యోగాశ్రమాలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు కానీ వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు ఒకవేళ అటువంటి యోగమే నేర్పించి ఉంటే ఆ బలం ఎక్కడా భారతదేశమైతే రోజు రోజుకు బలహీనమైపోతూ ఉంది అందువలన ఆ యోగము అవినాశీ యోగం కాదు అని రుజువవుతుంది ఎవరితో యోగం జోడించాలో స్వయంగా వారు మాత్రమే నేర్పించగలుగుతారు ఇతరులతో యోగం జోడించనే జోడించరాదు కనుక వారు ఎలా నేర్పించగలరు ఈ కార్యం స్వయం పరమాత్మయే చేయగలుగుతారు వారే మనకు పూర్తి రహస్యమంతా తెలపగలుగుతారు అయితే అందరూ మేము యోగం నేర్పిస్తాము అని అంటూ ఉంటారు సత్యమైన యోగమునైతే స్వయం పరమాత్మయే నేర్పించి సూర్యవంశీ చంద్రవంశీ కులాలను స్థాపన చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు అని మనకు తెలుసు ఇప్పుడు ఆ ప్రాచీన యోగం కూడా పరమాత్ముడే వచ్చి కల్పకల్పము మనకు నేర్పిస్తాడు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన నాతో నిరంతర యోగం జోడించారు అంటే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని స్వయంగా పరమాత్మయ్య చెప్తూ ఉన్నారు అచ్చా ఓం శాంతి